భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజుకి భారత్ జట్టు కాస్త కుదురుకున్నట్టు కనిపించింది మొదటి రెండు రోజులు పూర్తి ఆధిపత్యం కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు మూడో రోజు భారత బ్యాట్స్మెన్ ఆధిపత్యం ముందు తలంచక తప్పలేదు ముఖ్యంగా భారత ఓపెనర్ శుభ్మన్ గిల్ చాలా ఓపికతో ఎంతటి కష్టమైన బంతి వేసినా కూడా సమయమంతో బ్యాటింగ్ చేశాడు కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి గిల్ ఒక్కో పరుగు కూడబెట్టాడు చివరికి ముప్పై ఐదు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ అవుట్ అయిపోగా అప్పటికే రోహిత్ తన పేరిట కొన్ని అద్భుతమైన రికార్డులు నమోదు చేసుకున్నాడు రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లలో కలిపి నాలుగు వందల ముప్పై ఎనిమిది మ్యాచ్ల్లో పదిహేడు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు భారత జట్టు తరఫున పదిహేడు వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాళ్లలో రోహిత్ ఆరోవాడు కావడం విశేషం ప్రస్తుతం పదిహేడు వేల పద్నాలుగు పరుగుల వద్ద ఉన్న రోహిత్ మరో డెబ్బై ఎనిమిది పరుగులు చేస్తే భారత మాజీ కెప్టెన్ ధోనీని వెనక్కినట్టి ఐదో స్థానానికి చేరతాడు అంతేకాదు భారత గడ్డ మీద టెస్టుల్లో రెండు వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా కూడా రోహిత్ చరిత్ర సృష్టించాడు రోహిత్ అవుట్ అయిన తర్వాత గిల్కు చటేశ్వర్ పుజారా నుండి చక్కటి మద్దతు లభించింది మండు టెండలో మరో బ్యాట్స్మెన్ పుజారా నుండి సాకారం పొందుతూ మెల్లిగా శుభ్మాన్ గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఇదే క్రమంలో ఒకే క్యాలెండర్ ఇయర్లో అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో శుభ్మాన్ గిల్ కూడా చోటు సంపాదించాడు భారత్ జట్టు నుంచి ఇదే విధంగా ఒకే ఏడాది అన్ని ఫార్మాట్లలో సెంచరీ సాధించిన ఆటగాళ్లు సురేష్ రైనా కెఎల్ రాహుల్ రోహిత్ శర్మ మాత్రమే ఉన్నారు వారి తర్వాత శుభ్మన్ గిల్ మాత్రమే ఈ జాబితాలో చోటు సంపాదించాడు ఇలా సెంచరీ పూర్తయిందో లేదో సరిగ్గా టీ బ్రేక్ ముందు చటేశ్వర్ పుజారా నలభై రెండు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఎల్బీడబ్ల్యూగా వికెట్ల ముందు దొరికిపోయాడు ఆ తర్వాత మూడో సెషన్లో నూట ఇరవై ఎనిమిది వ్యక్తిగత స్కోర్ వద్ద గిల్ కూడా ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు ఇక అక్కడి నుండి విరాట్ కోహ్లీ జడేజా ఇద్దరూ భారత ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు చివరి జనవరి రెండు వేల ఇరవై రెండున అర్ధ సెంచరీ చేసిన కోహ్లీ మళ్లీ టెస్ట్ మ్యాచ్ లో అర్ధ సెంచరీ సాధించాడు కోహ్లీ టెస్ట్ కెరీర్ లో ఒక అర్ధ సెంచరీ కోసం ఇంత గ్యాప్ ఎప్పుడూ రాలేదు ఇదే క్రమంలో కోహ్లీ అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నాడు స్వదేశంలో కోహ్లీ నాలుగు వేల టెస్టు పరుగులను పూర్తి చేసుకున్నాడు అంతేకాకుండా ఆస్ట్రేలియాపై అత్యధిక సార్లు యాభై లేదా అంతకంటే ఎక్కువ స్కోరు చేసిన ఆటగాళ్ల జాబితాలో ముప్పై తొమ్మిది సార్లతో కోహ్లీ మూడవ స్థానంలో ఉన్నాడు యాభై ఒక్క సార్లతో మొదటి స్థానంలో సచిన్ నలభై రెండు సార్లతో రెండవ స్థానంలో వివియన్ రిచర్డ్స్ కొనసాగుతున్నారు ప్రస్తుతానికైతే మూడవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు మూడు వికెట్ల నష్టానికి రెండు వందల ఎనభై తొమ్మిది పరుగులు చేయగలిగింది నూట తొంభై పరుగులు వెనుకబడి ఉంది యాభై తొమ్మిది పరుగులతో కోహ్లీ పదహారు పరుగులతో జడేజా క్రీజులో ఉన్నారు ప్రస్తుతమున్న పరిస్థితులను చూస్తుంటే ఈ మ్యాచ్ డ్రా అయ్యే సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి అయితే ఈ మ్యాచ్ డ్రా అవ్వకుండా టీమిండియా గెలవాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది అదేంటంటే టీమిండియా మధ్యాహ్నం మూడు లేదా మూడున్నర గంటల వరకు బ్యాటింగ్ చేయాలి నాలుగవ రోజు టెస్ట్ మ్యాచ్ లో ఇండియా వన్డే మ్యాచ్ తరహాలో బ్యాటింగ్ చేయాలి కనీసం రెండు వందల యాభై పరుగుల ఆధిక్యాన్ని సంపాదించాలి ఆస్ట్రేలియాను చివరి సెషన్లో బ్యాటింగ్ కు దించాలి ఇలా జరగాలి అంటే ఇండియా ఇంగ్లాండ్ తరహాలో బస్బాల్ క్రికెట్ విధానాన్ని అనుసరించాలి ఇక నాలుగవ రోజు ఐదవ రోజు పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుంది కాబట్టి మన స్పిన్ త్రయం అశ్విన్ అక్షర్ జడేజా ఆస్ట్రేలియాను చివరి రోజు ఆలౌట్ చేయాలి ఇలా చేస్తేనే ఇండియా గెలుస్తుంది లేదంటే ఈ మ్యాచ్ డ్రా అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి